Good evening all. First of all, Narayana and co team andariki best wishes. June 30th cinema release kabothundi. So trailer ippude chusanu nenu and extraordinary ga anipinchindi naaku and especially that last punch amamma ne antarante mama ante mama anta. చాలా బాగుంది అండ్ టోటల్ వైబ్ చాలా బాగుంది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సో బేసిక్గా నేను ఫన్ సినిమాలు ఎక్కువ చేశాను కాబట్టి నాకు కొద్దిగా జడ్జిమెంట్ బాగుంది అనిపించింది డెఫినెట్గా ఆడియన్స్ కూడా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను సో తప్పకుండా మిస్ అవ్వకుండా సినిమా చూడండి సో జూన్ 30th నారాయణ అండ్ కో సో పనిచేసిన టీం అందరికీ క్యాస్ట్ అండ్ క్రూ ముఖ్యంగా ఫస్ట్ టైటిల్ రోల్ దేవి ప్రసాద్ గారు సో ఆల్ ది బెస్ట్ సార్ అండ్ ఈయన నాకు ఎప్పటి నుంచో పరిచయం ఎందుకంటే నా బాబాయ్ అరుణ్ ప్రసాద్ గారు వీళ్ళందరూ కొలీగ్స్ వీరశంకర్ గారు మొత్తం వీళ్ళందరూ ఒక బ్యాచ్ సో ఆయన డైరెక్షన్ నుంచి ఆర్టిస్ట్ గట్ట అయినారు సో ఇంకా మంచి మంచి రోల్ చేయాలని మనసుకు కోరుకున్నాను సార్ అలాగే అండ్ ఆమిని గారు సో మీరు చేసిన రోల్స్ ఎన్నో గొప్ప రోల్స్ చేశారు అండ్ మీకు ఇవన్నీ జుజుబి బట్ అఫ్ కోర్స్ మీరు ఇంకా మంచి మంచి రోల్స్ చేయాలి అండ్ మీ డైలాగ్ ఇప్పటికీ ఇష్టం నాకు ఏమిటో అంటది శుభలక్ష్మణ సో ఆల్ ది బెస్ట్ అండి మీకు కూడా అండ్ అలాగే నీ పేరేనా జయకృష్ణ బాగా చేసావు సో ఆల్ ది బెస్ట్ అండ్ ఆర్తి అండ్ పూజ అండ్ యామిని సో వీళ్ళకి కూడా బెస్ట్ విషెస్ అలాగే టీమ్ టెక్నీషియన్స్ అందరికీ మ్యూజిక్ డైరెక్టర్ జోషా బెట్లా అండ్ ద అదర్ టెక్నీషియన్స్ డిఓపి సురేష్ బొబ్బిలి అండ్ డైరెక్టర్ చిన్న ఫస్ట్ ఫిల్మా సో ఆల్రెడీ వీళ్ళు సాంగ్ లాంచ్ చేశాను నేను ఆ రోజే చెప్పాను సో ఆల్ ది బెస్ట్ అండ్ ఫస్ట్ సినిమాకి నువ్వే డబ్బులు పెట్టావా మొత్తం ఎక్కడి నుంచి తెచ్చావు సొంత డబ్బులేనా అప్పు కూడా చేసావా అయితే ఖచ్చితంగా ఆడాలబ్బా సినిమా సో ఆల్ ది బెస్ట్ ఎందుకంటే బోని బాగుంది ఎవరో కొన్నారు 16,000 టికెట్ కొనేసారు ఎవరు సో మన ఒకటి కొన్నాడు సో అలాగే ఫస్ట్ డే ఇంకో మొత్తం కొనేసాయి సో డెఫినెట్గా టీం అందరినీ బ్లెస్ చేయండి చాలా కష్టపడి ఎఫర్ట్స్ పెట్టి సినిమా మీద ప్యాషన్తో తీశారు సో డెఫినెట్గా వీళ్ళకి ఎంకరేజ్మెంట్ కావాలి కంటెంట్ కూడా చాలా బాగుంది డెఫినెట్గా కొద్దిగా టైం స్పేస్ తీసుకొని వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలని నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఆల్ ది బెస్ట్ అలాగే ఇకపోతే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మై ఫ్రెండ్ సుధాకర్ తను చెప్పినట్టు మాది లాంగ్ జర్నీ సో 2006-2007 నుంచి నా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ సాయి ఉన్నాడు నాతో పాటే ఉంటాడు సాయి ద్వారా నాకు పరిచయం సుధాకర్ సో అప్పట్లో మంచి డ్యాన్సరు వీళ్ళ వైఫ్ హారిక కూడా మంచి ఫ్రెండ్ మాకు తను ఇద్దరు మంచి డ్యాన్సర్స్ యాక్చువల్గా సో అనుకోకుండా జాబ్ చేశారు తర్వాత అక్కడ నుంచి ఇండస్ట్రీలో ట్రై చేయడానికి వచ్చారు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్తో మంచి ఓపెనింగ్ టేక్ఆఫ్ చాలా బాగా తీసుకున్నాడు తర్వాత మళ్ళీ చిన్న చిన్న టర్బులెన్స్ స్ట్రగుల్ అవుతున్నాడు సో మధ్య మధ్యలో ఎందుకంటే ఫ్రెండ్గా మాకు అనిపిస్తుంది ఏదన్నా మంచి రోల్స్ ఏమైనా ఇద్దామంటే మళ్ళీ ఏదో డైవర్ట్ చేసినటువంటిది లెట్ హిమ్ ట్రై అని ఇట్స్ ఓకే సో డెఫినెట్లీ నా గట్ ఫీలింగ్ ఏంటంటే ఈ సినిమాతో మంచి బ్రేక్ వస్తుంది అనుకుంటున్నాను సుధాకర్కి డెఫినెట్గా సో టాలీవుడ్లో తనకంటూ ఒక స్పెషల్ ప్లేస్ రావాలి హాయ్ హారిక సో షీఈస్ ద హారిక సుధాకర్ వైఫ్ సో మంచి బ్రేక్ రావాలి ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి నేను ఒకటే నమ్ముతాను ఎదగటం అంటే మనతో పాటు ఉన్న వాళ్ళు కూడా ఎదగాలని కోరుకోవాలి సో ఆల్వేస్ బిలీవ్ దట్ సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సుధాకర్ సో మంచి